హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిదాస్ ఓల్. నా ఛానల్ నేర్న కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే మన ఛానల్లో మా యశ్విక బర్త్డే సెలబ్రేషన్స్ అనేటివి నేను షార్ట్గా వీడియో తీసానండి. అవి ఎలా జరిగాయి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇంట్లో అయితే పూజ చేసేసి టెంపుల్కి వెళ్ళామండి. ఇది వచ్చి అనంతపూర్ డిస్ట్రిక్ట్ కదిరి టౌన్ అండి. ఇది ఇక్కడ ఫేమస్ టెంపుల్ అండి, శ్రీమత్ కాద్రి నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. చాలా చాలా ఫేమస్, కొంతమందికి తెలిసింటుందండి. ఇక్కడ రథోత్సవం అవి కూడా జరుగుతుంది. అదే వీడియో నేను స్పెషల్గా రథోత్సవం జరిగేటప్పుడు నేను వీడియో అనేది తీసి మీకు పెడతానండి. ఇక్కడ బోర్డు ఒకటి ఉంటుంది, అక్కడ ఆ బోర్డు పైన మనకి ఎప్పుడెప్పుడు సర్వదర్శనం అనేది ఉంటుంది అనేది పెట్టుంటారు. మార్నింగ్ 6 to 7 అనేది దర్శనానికి అలో చేస్తారండి. తర్వాత 10 to 12 ఉంటుంది, మధ్యలో దేవుడికి ఏకాంత సేవ పూజలు అవి అభిషేకాలు చేస్తారు. మళ్ళీ ఆఫ్టర్నూన్ ఖాళీ ఉంటుంది, మళ్ళీ 4 పైన సర్వదర్శనానికి అలో చేస్తారు. ఇక్కడ ఒక తులసి కోట ఉందండి, దాని పక్కనే వసతి గృహాలు ఎవరికైనా గదులు కావాలంటే ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చి ఇదంతా క్యూ లైన్ అండి. అక్కడ రథోత్సవం జరిగినప్పుడు మిగతా బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి ఇక్కడ, అప్పుడు ఇక్కడ క్యూ లైన్స్ ఫుల్ ఉంటాయి. ఇప్పుడంటే కొంచెం ఖాళీ ఉంది. మేమైతే కొంచెం అర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఎవరు లేరు. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. సో నేను కొంచెమే తీసానండి వీడియో, లోపలికి కెమెరాలు లేదు. సో ఎంట్రన్స్ నుండి ఇలా రెండు సైడ్లు అంతా మట్టి రాయితో వండి చేసింది. ఇది గుడి మొత్తం రాతి శిల్పం ఉంటుంది. సో ఇక్కడ బంగారు ఆకిలు ఉంటుందండి తాపడము. సో ఈ బంగారు తాపం నుండి ఎంట్రన్స్ అది. సో ఎగ్జిట్లో మనకి అన్నదానం, నిత్యాన్నదానం జరుగుతుంది ఇక్కడ. డైలీ ఎవరైనా పెట్టచ్చండి, అన్నదానం జరుగుతుంది. సో అక్కడ ప్రసాదం అనేది చక్కెర పొంగల్ ఇచ్చారు మాకు. సో ఇలా రెండు ఫోటోలు అయితే తీసుకున్నాము. ఇటు సైడు నాగరాళ్ళు అంటారు కదండి, అవి ఉంటాయి. ఇక్కడ ఈ వేప చెట్టు చుట్టూ ఈ నాగరాళ్ళు అవి ఉంటాయి. ఇక్కడ వచ్చి లడ్డు విక్రయ కేంద్రం అండి ఇది. ఇక్కడ చిన్న లడ్డు పెద్ద లడ్డు పులిహోర ఇస్తారండి. చిన్న లడ్డు 35, పెద్ద లడ్డు 75, పులిహోర 10 రూపాయలండి. సో ఇక్కడ మేము చుట్టూ తిరుగుతున్నారు కదండి, ఇక్కడ పిల్లలకి తలనీలాలు అవి కూడా తీయిస్తారండి మొక్కుబళ్ళు ఉన్న వాళ్ళు. చూసారా మహేష్వి, అక్కడ ఏనుగు బొమ్మ ఉందనేసి గ్రిల్ మధ్యలో నుండి దూరి వెళ్ళిపోతుంది. చాలా అల్లరి పిల్లండి, నేను వెళ్ళే లోపలే టక్టక అని గ్రిల్ మధ్యలో దూరి వెళ్ళిపోతుంది. దాని దగ్గర కూర్చొని ఫోటోలు రెండు తీసుకున్నాను. అలా టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత మా ఇంటి పైన ఒక పెంట్ హౌస్ లాగా హౌస్ ఉంటుందండి, అందులో డెకరేట్ చేద్దాము. ఇంట్లో అయితే ఏసీ అంతా లాగేస్తుందని పైన డెకరేషన్ అయితే చేసాము. ఫస్ట్ ఇటు సైడ్ చేసామండి, ఎందుకంటే నైట్ కదా ఆపోజిట్లో లైట్ ఉంటుంది అనేసి. బట్ ఎక్కువ గాలి ఉండడం వల్ల అసలు ఏమీ నిలవడం లేదండి. సో అక్కడ నుండి తీసేసి మళ్ళీ కొంచెమైతే డెకరేషన్ అయితే చేసాము. తర్వాత ఈ గాలికి అసలు ఏమి ఉండట్లేదు అనేసి తీసేసి ఇట్ సైడ్ వాల్కి అనేది పెట్టాము. సో ఇవైతే నేను లాస్ట్ ఇయర్ కొన్ని యూజ్ చేశానండి, కొన్ని మాత్రమే ఈ ఇయర్ తీసుకున్నాను. అమెజాన్లో తీసుకున్నాను నేను, ఇది కిట్ టైప్ వస్తుందండి. ఇలా కర్టెన్స్, హ్యాపీ బర్త్డే బ్యానరు. మహేష్వి సెకండ్ బర్త్డే కాబట్టి 2 అనే నెంబర్ ఒకటి వచ్చింది. సో యశ్వి నిద్రపోయినప్పుడు ఇవన్నీ మేము బ్లో చేసేసుకున్నాం బెలూన్స్ ఇవన్నీ. ఆ మెలకు అంటే అసలు ఏం పని చేయలేదు. చూడండి ఇప్పుడు వీడియోలో ఎంత అల్లరి చేస్తారు. సో ఇలా 2 అనే బ్యానర్ అనేది నెంబర్ని పైన స్టిక్ చేసాము, దానిపైన హ్యాపీ బర్త్డే బ్యానర్ పెట్టేశాము. యాక్చువల్గా ఇవి కూడా హీలియం బెలూన్స్ ఉన్నాయి. సో అవి అంతా పెట్టడానికి స్పేస్ లేదులే అనేసి ఇవి పెట్టేశాము. సో హ్యాపీ బర్త్డే బ్యానర్ అనేది ఇలా ఫిట్ చేసేసిన తర్వాత బెలూన్స్ ఆల్రెడీ మేము బ్లో చేసి ఫ్లవర్ టైపు డిజైన్ అనేది పెట్టుకున్నాము, అవి స్టిక్ చేసేసామండి. సింపుల్గా అయితే డెకరేషన్ చేసాము. ఈ సింపుల్ డెకరేషన్ చేయడానికే మాకు చాలా టైం పట్టింది. మాత్రం మా యశ్విని చూడండి,
అన్ని లాగేస్తుంటది కొన్ని బెలూన్స్ అయితే పగలగొట్టేసింది మామూలుగా అయితే మా పక్కింటి అక్క దగ్గర అయితే కాసేపు ఉంటుంది ఏదైనా ఈరోజు అయితే అసలు ఫోన్ అనేది వాళ్ళ ఇంటికి ఏదో చేస్తున్నారు నేను ఇక్కడే ఉండాలన్నట్టు సరే ఉండి మీలేని వదిలిపెట్టినాము చూడండి ఏమేమి చేస్తుందో ఆ కర్టెన్స్ లాగేస్తుంది బెలూన్స్ లాగేయడం అన్నీ చేస్తూ ఉంటుంది చూడండి చీరని లాక్కుపోయి దానిపైన ఎక్కాలని ఆ కర్టెన్స్ పెరగాలని అట్లంతా చేస్తూ ఉంటుంది సో బెలూన్స్ అయితే ఇలా మనము ముందుగానే బ్లో చేసుకొని ఇలా ఫ్లవర్ టైపు మా పాప డ్రెస్ కలర్ కాంబినేషన్ టైప్లో తీసుకున్నామండి పింక్ అండ్ బ్లూ పాప డ్రెస్ కలర్ సో ఆ కాంబినేషన్లో తీసుకున్నాము చూడండి వెనకాలు ఏం చేస్తుందో మా పనిలో మేము ఉంటే దాని పనిలో అది ఉంటుంది చూడండి ఇలా ఎక్కుతుందో ఏదో ఒకటి చేస్తూనే ఉండాలండి ఖాళీగా అయితే అస్సలు ఉండదు మెలుకుంటే సో ఇలా ఆర్చ్ టైపు బెలూన్స్ అనేటివి పింక్ బ్లూ కాంబినేషన్లో తీసుకున్నాము ఆల్రెడీ కిట్లో గోల్డ్ కలర్ వచ్చినాయి ఒక 10 బెలూన్స్ వాటిని పైన అరేంజ్ చేసాము మధ్యలో మహేష్వి చూడండి అటు పరిగెత్తుంది ఇటు పరిగెత్తుంది ఏవో ఇట్లా అవుతూనే ఉంటుంది చూడండి డబుల్ టేప్ డబుల్ సైడ్ టేప్ని మొత్తం లాగేసింది మేము ఇటు సైడ్ సెట్ చేసుకుంటుంటే దాన్ని మళ్ళీ మేము అంతా నీట్గా అడ్జస్ట్ చేసి పెట్టాము ఏదో ఒకటి చేస్తూనే ఉంటుందండి టేప్ మొత్తం లాగేసింది ఇప్పుడు చూడండి దానిపైన ఎక్కేసి అవన్నీ సెట్ చేయాలని వాళ్ళు నాన్న చేశారని ఈమె చేయాలని చూస్తుంది వాళ్ళ నాన్న దింపినాడు అనేసి వాళ్ళ నాన్నని లాగుతుంది సో ఇలా మొత్తం డెకరేషన్ అయితే చేసామండి ఫైనల్గా ఎలా వచ్చిందో మీరు చూడండి మధ్యలో మా ఆయన ఆఫీస్కి వెళ్ళలేదు కాబట్టి మధ్యలో మా ఆయనకి ఫోన్స్ ఒకటి ఇలా మిగిలినవి వైట్ అండ్ బెలూన్స్ అవి ఇట్లా సైడ్లో కట్టేసామండి ఇవి స్టార్స్ అనేటివి నేను లాస్ట్ ఇయర్ బర్త్డేకి తీసుకున్నానండి కిట్లో వచ్చింది అవి రెండు మాత్రమే యూజ్ చేసాము సో ఫైనల్గా అయితే ఇలా అయితే డెకరేషన్ అనేది చేసామండి ఎలా వచ్చిందో మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి మీరు కూడా ఇంట్లో చేయాలనుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు బట్ కొంచెం ఓపిక అనేది ఉండాలండి చూడండి ఇలా అయితే చేసాము ఇప్పుడైతే కేక్ అనేది ఎలా చేసామో చూడండి మా పాపది పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ కాబట్టి ఇలా బార్బీ డాల్ లాగా చేయించాము కింద హ్యాపీ బర్త్డే అని క్యాండిల్స్ పెట్టేసి వాళ్ళ నాన్న ఫ్లవర్ క్యాండిల్ కూడా తెచ్చారు సో ఇలా ఫైనల్గా అయితే లుక్ అనేది ఇలా వచ్చిందండి పాపని అయితే కొంచెం దూరంగా కూర్చోబెట్టినాము ఆ క్రీమ్ అంతా లాగేస్తూ ఉందండి సో కొన్ని ఫొటోస్ అయితే ఇలా తీసుకున్నాము డే అంతా బాగా అలర్ట్ చేసి ఈవినింగ్ వచ్చేసరికి దానికి నిద్ర వచ్చేసింది అసలు కోఆపరేట్ చేయలేదు ఫొటోస్కి సో ఇక్కడ షార్ట్స్ బ్లాస్ట్ అనేది చేస్తూ ఉన్నాడు మా తమ్ముడు అది అవ్వట్లేదు
సో మళ్ళీ మా ఆయన పోయేసి ఇద్దరు రెండు షార్ట్స్ ఉన్నాయి కదా అవి క్లోజ్ చేశారు. యశ్వి ఏదో కొత్తగా ఉందని చూస్తుంది ఇక్కడ. సో ఫైనల్గా మా అమ్మ మా పెద్దమ్మ ఇక్కడ ఫైనల్గా యశ్వి దగ్గర తనని కంట్రోల్ చేసి ఈ కేక్ అనేది కటింగ్ చేయించాము. అసలు ఎవరు పెట్టినా కేక్ అనేది తినలేదండి, మా అమ్మ పెట్టినప్పుడు మాత్రమే కేక్ అనేది తినింది. ఎవరు పెట్టినా నో నో అనేసింది. మా పెద్దమ్మ మా అమ్మ పెట్టినప్పుడు మాత్రమే తినింది, ఇంకా మాకు పెడుతుంది కానీ ఆమె తినట్లేదు. తినొచ్చి మా అమ్మ వీళ్ళు ఈవినింగ్ వచ్చారండి. మార్నింగ్ వేరే ఫంక్షన్ ఉండి అక్కడ చూసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చారు. మేము కంపల్సరీ రావాలి అంటే సో వచ్చారు. ఫంక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఈ అక్క వచ్చి మా పైన ఇంట్లో ఉంటారు. యశ్వి ఫేవరెట్ అన్నమాట అక్క. వీళ్ళు వచ్చి మా పక్కింటి పిల్లలు రక్ష ప్రభు. యశ్వి ఫ్రెండ్స్ అండి వీళ్ళు, ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. వాళ్ళు మా రాజస్థాన్ వాళ్ళు. రక్ష ప్రభు ఆవు ఆవు అని పిలుస్తుంటుంది. ఈ పిల్లడు వచ్చి సాగర్ వాళ్ళ తమ్ముడు. తినొచ్చి మా కజిన్ కూతురు. ఇక్కడ ఫైనల్గా మా తమ్ముడు అయితే వచ్చాడండి. వాడికి పెడుతోంది కానీ వాడు పెడితే తినడం లేదు, నాకు పెడుతోంది. ఫొటోస్ తీసుకోమంటే చూడండి ఎలా చేస్తుందో, అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది. మా పైన అక్క ఎస్వికి గిఫ్ట్ అనేది తెచ్చింది డ్రెస్. వీళ్ళు ఫ్యామిలీ అన్న చాలా మంచి వాళ్ళండి, బాగా మాకు క్లోజ్, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నాకు ఏదైనా కొంచెం వర్క్ ఉన్నప్పుడు యశ్వి వాళ్ళతో ఉంటుంది. నేను ఇల్లు క్లీనింగ్ అది చేసేటప్పుడు వాటర్ అన్ని లాగేస్తూ ఉంటుందని అక్క తీసుకెళ్తుంది, కాసేపు పెట్టుకొని వస్తుంది. బాగా ఆడించుకుంటుంది అక్క. వీళ్ళు మా పక్కింటి పిల్లలు. నేను మా పెద్దమ్మ మా అమ్మ. మా పెద్దమ్మ మా అమ్మతో ఎంత అటాచ్మెంటో మా పెద్దమ్మతో కూడా అంతే అటాచ్మెంట్ అండి. మాకు చాలా బాగా చూసుకుంటుంది. నా స్టడీస్ అప్పుడు కానీ నా మ్యారేజ్కి నా డెలివరీ టైంలో కానీ చాలా చాలా బాగా హెల్ప్ చేసింది. చూడండి మా యశ్వి వాళ్ళు కూర్చొని తింటున్నారని, అసలు ఎప్పుడు కేక్ అనేది తినదండి, కూర్చొని వాళ్ళతో పాటు కూర్చొని తింటుంది. ఫైనల్గా అయితే కొన్ని ఫొటోస్ అనేవి తీసుకున్నాము. ఎక్క వచ్చి మా కిందింట్లో ఉంటారు. లాస్ట్లో వచ్చారండి కేక్ కటింగ్ తర్వాత. యశ్వి గిఫ్ట్ అయితే తెచ్చారు. యశ్వి చూడండి మార్నింగ్ పిక్స్ ఇవి. ఫొటోస్ తీయాలంటే చాలా కష్టపడాలండి మా యశ్వికి, ఒక్క సెకండ్ నిలబడదు. సో టెంపుల్కి వెళ్ళే ముందు ఇలా మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకొని వెళ్ళాము. అద్దం మాత్రం చూస్తే ఏదో చూసుకుంటూనే ఉంటుంది. ఇది ఫైనల్గా డెకరేషన్ అంతా చూపించానండి. ఇట్లా నైస్ ఫీ డ్రెస్ అందరూ చాలా బాగుందన్నారు, తనకి కూడా బాగా సెట్ అయిందండి. అది కొంచెం ఫొటోస్ అవి తీసుకోలేదు కానీ నిలబడి తీయించింటే ఇంకా బాగుండేది. బట్ ఓకే, పిల్లలు కదా మనం అనుకున్నట్టయితే చేయరు.
అక్క యశ్వికి గిఫ్ట్ అనేది ఇచ్చింది ఇల్లు రక్ష అల్లుడు యశ్వికి గిఫ్ట్స్ ఇచ్చారు ఇంకా గిఫ్ట్స్ అనేది వచ్చాయండి ఇవన్నీ యశ్వి గిఫ్ట్స్ ఏమేమి ఇచ్చారు అనేది నేను ఇప్పుడు చూపిస్తానండి ఫస్ట్ అయితే మా పైన ఇంట్లో ఉన్నారు నాక్క యశ్వికి డ్రెస్ అయితే ఇచ్చిందండి చాలా చాలా బాగుంది కాంబినేషన్ అది ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ నెక్స్ట్ ఇది వచ్చి మా పెద్దమ్మ తెచ్చింది యశ్వికి పెద్ద ఫ్రాక్స్ అయితే తెచ్చింది మామూలుగా పిల్లలు ఫాస్ట్గా పుట్టైపోతాయని కొంచెం పెద్దవి తీసుకొచ్చింది ఇది కూడా మా పెద్దమ్మ తెచ్చింది రెండు డ్రెస్సులు తెచ్చింది ఒక ఒక స్కర్ట్ టైపు ఒకటి ఫ్రాక్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి కదండి ఇంకొకటైతే ఇది మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చారు యశ్వి కూడా రెండు డ్రెస్సులు తెచ్చింది మా అమ్మ ఇది షాప్లో తీసుకొచ్చినారు ఇంకొకటి వచ్చి ఇది వచ్చి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ యశ్వికి చాక్లెట్స్ గిఫ్ట్స్గా ఇచ్చారు ఇది కూడా వాళ్ళ కొలీగి యశ్వికి టెడ్డీ బేర్ ఇచ్చారండి ఇంకొకటి వచ్చి మా ఎదురి మా కిందింటక్క యశ్వి గిఫ్ట్ ఇచ్చిందని చెప్పాను కదా అది కప్స్ అండి గ్లాస్వి బౌల్స్ వస్తాయి కదా అవి ఇది వచ్చి రక్ష వాళ్ళు మా పక్కింటి వాళ్ళు ఇచ్చారు చాలా మంచి వాళ్ళండి వాళ్ళు కూడా అసలు వాళ్ళ ఇంట్లోనే ముగ్గురు పిల్లలు ఉంటారు మా యశ్వి కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది ఎంతసేపు పిల్లలతో ఆడుకోవాలని ఆయన పమ్మ వాళ్ళు బాగా చూసుకుంటారు చూసారా పిల్లలందరూ వచ్చి అన్నీ ఏమేమో చేస్తా ఉందా అంటే అని చెప్పి చూస్తున్నారు ఇది వాళ్ళు ఇచ్చింది ఇది ఫైనల్గా అయితే ఇది మా అమ్మ ఆన్లైన్లో తీసుకో కొంచెం పార్టీ వేరు అని చెప్పి మనీ ఇచ్చింటే నేను ఆన్లైన్లో బుక్ చేశానండి ఈ ఫోటో ఎలా వచ్చింది అనేది కూడా నేను పక్కన ఫోటో అనేది యాడ్ చేస్తాను ఇది వచ్చి నేను యశ్వి కోసం చిన్న బొమ్మ అయితే టెంపుల్ దగ్గర తీసుకున్నాను ఫైనల్గా ఇది మా ఆయన యశ్వికి ఇచ్చిన పెద్ద గిఫ్ట్ పాపిడి బిల్ల గోల్డ్ది ఇది కూడా మా ఆయన తీసుకున్నారు మార్నింగ్ వేసాం కదండి ఆ ఫ్రాక్ స్కర్ట్ చూడండి యశ్వి నేను తీసుకున్న బొమ్మను తీసుకొని ఏం చేస్తుందో ఆ బొమ్మని పిల్లలతో ఎలా ఆడుకుంటుందో ఆ బొమ్మతో కూడా అలా ఆడుకుంటుంది ఆ బొమ్మకి పౌడర్ వేయడం క్రీములు రాయడం జడలకి దూడడం అవన్నీ చేస్తూ ఉంటుంది చూడండి ఇప్పుడు పోయి బిస్కెట్లు తినమని ఆమెకి ఇచ్చుంటే ఆమె పోయి బొమ్మకు పెడుతుంది పిల్లలు తిని కావు కావు ఉంటుంది పక్కన వాళ్ళు చూసి నేర్చుకునింది ఈ మధ్య కొంచెం కొంచెం హిందీ నేర్చుకునింది ఆ బొమ్మకి పౌడర్ వేయడం స్టిక్కర్లు దొరికితే స్టిక్కర్లు పెట్టేస్తుంది అన్నీ చేస్తుందండి పిల్లలు మనం ఏం చేస్తాం అవన్నీ బాగా గమనిస్తూ ఉంటారండి అవన్నీ ఏదో ఒక టైంలో చేయాలని అనుకుంటారు మా యశ్వి అయితే ప్రతిదీ గమనిస్తూ ఉంటుంది ఎలా చేస్తారనేసి సో ఫైనల్గా అయితే ఇలా మా యశ్వి బర్త్డే అనేది జరిగిందండి చాలా బాగా జరిగింది అందరికీ థ్యాంక్స్ అండి ఎవరైతే విష్ చేశారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ మా బాబు బర్త్డే ఫంక్షన్కి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా థ్యాంక్ యూ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ